Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Achchenna Hawa Mugisinda, Ika Kastalena, Kshetra Sthayilo Jarugutunna Vyavaharalu Chustu Unte, Ide Anumanam Perigipothundi. వచ్చే ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాగైనా కెంజారపు అచ్చెన్నాయుడిని ఓడించాలని వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ టార్గెట్గా పెట్టుకున్నారు. దువ్వాడ మొన్నటి ఎన్నికలలో అచ్చెన్నపై ఓడిపోయినా తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని చేశారు. ఎన్నికలలో ఓడిపోయినా వచ్చే ఎన్నికలలో అచ్చెన్నను ఓడించడమే ధ్యేయంగా దువ్వాడ పనిచేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని తీసుకున్న అచ్చెన్న దువ్వాడ ఇద్దరు బాగా దూకుడు మనుషులే కావడంతో తరచూ ఏదో విషయంలో నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే వచ్చే ఎన్నికలలో వైసీపీ మూడు రాజధానుల అంశమే కీలకం కానుంది. అలాగే టీడీపీ అమరావతి డిమాండ్ కీలక పాత్ర పోషించనుంది. వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్ ప్రకటించగానే ఉత్తరాంధ్రలోని విశాఖ విజయనగరం శ్రీకాకుళంలో సానుకూలత కనిపించింది. అయితే మొదట్లో టీడీపీ నేతలకు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగానే ఉన్నారు. కానీ తరువాత ఏమైందో ఏమో తమ్ముళ్లలో కొందరు అమరావతి డిమాండ్నే వినిపిస్తున్నారు. ఇప్పుడు అచ్చెన్న చేస్తున్నది ఇదే, వైజాగ్ను రాజధాని చేస్తానని జగన్ అంటే ఆ ప్రాంతం వాళ్ళెవ్వరూ సహజంగానే అభ్యంతరం చెప్పరు. కానీ అచ్చెన్న మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనే డిమాండ్ వినిపిస్తున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నను దెబ్బతీస్తుందా అనే టాక్ పెరిగిపోతోంది. నిజంగానే వైజాగ్ రాజధాని అవుతుందనే ఆశ జనాల్లో బలంగా ఉంటే అమరావతి డిమాండ్ అచ్చెన్నకు పెద్ద మైనస్ అవడం ఖాయం. ఓడించేందుకు దువ్వాడ పావులు కదపడానికి తోడు జనాల ఆశలు తోడైతే అచ్చెన్న గెలుపు సాధ్యం కాదు. జనాల ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకునే ఏ నాయకుడు కూడా ఎన్నికలలో గెలవలేడు. టీడీపీ వాయిస్ను జనాల్లో బలంగా వినిపిస్తున్న నేతల్లో అచ్చెన్న కూడా ఒకరు. అలాంటిది అచ్చెన్నే వచ్చే ఎన్నికలలో గెలవలేకపోతే మూడు రాజధానుల అంశానికి జనాలు రాష్ట్రమంతా అసానుకూలంగా ఉన్నారనే అనుకోవాలి. అప్పుడు అచ్చెన్నకే కాదు చంద్రబాబు నాయుడుకు కూడా ఇబ్బందులు తప్పవు.